అమ్మ నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నది నాన్నగారే, ఇవాళ అడవికి వెళ్ళమన్నది నాన్నగారు. నాన్నగారు చెప్పింది చేయడం నాకు ఇష్టం, కానీ నాన్నగారు రాజ్యం ఇస్తే ఇష్టం, అడవికి వెళ్ళమంటే ఇష్టం కాని కొడుకుని నేను కానమ్మా అన్నది. నా ధర్మం ఏమిటో తెలుసా అమ్మా? నాన్నగారిని గౌరవించడమే, నాన్నగారి మాట నిజమయ్యేటట్టు చూడటమే కొడుకుగా నా ధర్మం, పుత్రధర్మం. నాన్నగారు నీకు వరం ఇచ్చారు రాజ్యం ఇస్తానని, నీ కొడుక్కి 14 ఏళ్ళు నన్ను అడవికి పంపుతానని. నాన్నగారి మాట సత్యం అవుతుంది, పుత్రధర్మంగా నా ధర్మాన్ని నేను నెరవేరుస్తాను. ఏమిటో తెలుసా? నాన్నగారి మాట నిజం చేయడమే, వెళ్ళిపోతానమ్మా అన్నాడు. కనీసం ముఖం కసుగందలేదు. రాముడు అక్కడ ఉన్నటువంటి సంభారములకు ప్రదక్షిణ పురస్సరంగా బయటికి వెళ్ళిపోయాడు అన్నారు వాల్మీకి మహర్షి. చూడండి, మనం లోకంలో ఇది నాదవుతుంది అని అనుకున్నాను అనుకోండి, నాది కాకుండా పోయింది అన్నారు అనుకోండి, వెంటనే నాకు ఆ పదార్థాన్ని చూడగానే బాధ కలుగుతుంది. రాముడి గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అది ఎప్పుడూ పూజనీయమైనవే ఆ అభిషేక సంభారాలు. దాంతో ఎవరికి చేసినా వాడు యువరాజు అవుతాడు. కాబట్టి అవి గౌరవనీయమైన పదార్థములు, కాబట్టి నేను ప్రదక్షిణంగా పెడతాను. అంటే కుడి భుజం వైపుకి ఏది ఉంటుందో అది గౌరవనీయం. ప్రదక్షిణంలో మీరు గుండ్రంగా తిరిగినా మీ కుడి చేతి వైపుకే దేవాలయం గోడ ఉంటుంది, అంటే అది పవిత్రము అని గుర్తు, గౌరవనీయము అని గుర్తు. అందుకు ప్రదక్షిణం చేస్తారు కుడి చేతి వైపుకి ఈశ్వరాలయాల నుంచి. ప్రదక్షిణంగా వెళ్ళాడు తప్ప ఆయన మనసులో మార్పు లేదనడానికి గుర్తు ఆ ప్రదక్షిణం. ఆయన మనసు మారలేదు, లక్ష్మణుడు ఎక్కడ లేని కోపాన్ని పొందాడు. పొంది ఆయన అన్నాడు, అన్నయ్య ఏమిటనయ్య చేతకాని వాళ్ళే వచ్చేస్తావు? గురోరప్యవలిప్తస్య కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం. తండ్రి అయితే మాత్రం 60,000 సంవత్సరాల వయసు ఉన్న వృద్ధుడు యవ్వనంలో ఉన్న కైక మాటకి కట్టుబడి యవరాజ్యం ఇస్తారా? ఈయన సొమ్మ ఇచ్చేయడానికి పెద్ద కొడుకువి నీకు ఇవ్వాలి, నీ ఎంత అధర్మం ఉందా? ఎందుకు ఇవ్వడు? అన్నయ్య నువ్వు శాసించు, దశరథుడితో సహా సైన్యాన్నంతటిని తెగటార్చి నీకు పట్టాభిషేకం చేస్తాను. ఆయన అన్నాడు, అసంకల్పితమే వేధా యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధ ఆరబ్ధం అను దైవస్య కర్మతత్ అన్నాడు. రాముడు తప్ప ఎవరు మాట్లాడగలరండి ఈ మాట? ఆయన అన్నాడు, నిన్న రాత్రి రాజ్యం ఇస్తానన్నప్పుడు ఎవరు అని అడిగాడు నాన్నగారు. అప్పుడు నాన్నగారు గౌరవనీయులేనా? గౌరవనీయులే. నాన్నగారి మాట మనం పాటించి యవరాజ్య పట్టాభిషేకం చేసుకోవాలా? చేసుకోవాలన్నయా. ఇప్పుడు అడవికి వెళ్ళమన్నారు ఎవరు? నాన్నగారు. వెళ్ళాలా వెళ్ళకూడదు అంటే రాజ్యం పుచ్చుకోరా అంటే నాన్నగారు, అడవికి వెళ్ళరా అంటే నాన్నగారు కాదు. అదే ఆ నాన్నగారంటే, అదే ఆ కొడుకంటే. నాన్నగారు చెప్పింది చేసినవాడు కొడుకు, అది పుత్రధర్మం. కాబట్టి లక్ష్మణ అతిగా మాట్లాడకు, తండ్రిని గౌరవించడం నేర్చుకో, అనుదైవస్య కర్మతత్. అప్పుడు ఇప్పుడు నాన్నగారే అని గుర్తుపెట్టుకో. కానీ ఆ నాన్నగారే ఇవాళ మన అడవికి వెళ్ళమన్నారంటే దైవము యొక్క శాసనము నాన్నగారి రూపంలో మనకి ఇలా వచ్చింది, విపత్తు రూపంలో.